కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కొబ్బరికాయలు కొట్టినరు, రిబ్బన్లు కట్ చేసినారు. దాదాపు 15 రోజులే మీరు రాగా చూసిన మొత్తం వడ్లన్నీ రోడ్డు వేసి స్థలాలు లేక వడ్లన్నీ రోడ్డు వేసారు. తప్పిపోయి ఇబ్బంది అయిందనుకోరు రైతుల పరిస్థితి ఏంది వల్ల వాళ్ళ రైతులు ఒక టెన్షన్ వాతావరణంతో జీవితాలు కొనసాగించే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వము బోనస్ ఇస్తాని ఎక్కువ రైతు భరోసా ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు కథం ఈసారి ఇయ్యకనేపాయ రుణమాఫీ ఇస్తా అని చెప్పి 2 లక్షలు రుణమాఫీ ఇస్తా అని చెప్పి సర్వే అన్నారు. సర్వే రిపోర్ట్ ఎడిపోయింది. ఇప్పుడు సేమ్ కులగణానికి అదే జరుగుతున్నది. కులగణం కదే, కులాలు మారితే ఎవరైనా చెప్పి కులాలు మారితే ఎవరైనా ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి సమగ్ర సర్వే చేశాడు. ఇవి అమెరికాలో ఉన్న లండన్ లో పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లో ఉన్న ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రం ఉన్నా అర్ధరాత్రి 100 స్పీడ్లో ఉరకచ్చిండ్లకు మీరు సమగ్ర సర్వేలో పాల్గొనకుంటే మీకు ఇండ్లుండయి, మీ ఆసుపత్రులు ఉండయి, మీలో గొర్రెలు ఉన్నా బర్రెలు ఉన్నా మీకు ఏం ఉండే అని చెప్పి అప్పుడు బాగా బేరీస్ అందరూ వచ్చేసాడు. ఏమైంది సమగ్ర సర్వే ఆ రిపోర్ట్ ఏమైంది? ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో సమగ్ర సర్వే చేశాడు, ఆయన దగ్గర రిపోర్ట్ ఉన్నది. ఆ రిపోర్ట్ ఏమైంది? మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రిపోర్ట్ తీసుకుంటలేదు. కేసీఆర్ అంటేనే ఆ రిపోర్ట్ ఇవ్వడానికో దానికి చేసే ఖర్చు మొత్తం సమగ్ర సర్వేకు కేసీఆర్ ప్రభుత్వం చేసే ఖర్చు మొత్తం కేసీఆర్ నుంచి రికవర్ చేయాలి. పోయి ఫామ్ అట్టేయండి, ఫ్రీ ఉన్నాడు, ఆరాంశ దొరుకుతాడు, ఎనీ టైం ఎనీడే ఎనీ టైం ఎప్పుడన్నా దొరుకుతాడు. అక్కడ పోయి వసూలు చేయరు పైసలు. సమగ్ర సర్వే తాత దగ్గర ఏ దగ్గర ఎవరి కోసం చేశారు? ప్రజల కోసమే అన్నారు. సర్వే చేశారు, సర్వే రిపోర్ట్ ఇంట్లో సంక్రాంతి ఇంట్లో ఇంట్లో పడడానికి ఏంది అది? కాబట్టి ఆ రిపోర్ట్ ఉన్నప్పుడు మన సమకూలకరణి టైంపాస్ పాలిటిక్స్ అన్ని కూడా ఒకటి బీసీ కానివ్వండి కూడా సమగ్ర సర్వే దానిలో పూర్తి నివేదిక ఉంది అన్నప్పుడు ఆ రిపోర్ట్ తీసుకోండి. కేసీఆర్ అనే వ్యక్తి ఆ రిపోర్ట్ ఇయ్యడు, ఇచ్చే అవకాశం లేదు, ఒకవేళ లేదు అనుకుంటే కేసీఆర్ కుటుంబం నుంచి కేసీఆర్ నుంచి ఆ ఖర్చు పెట్టేటువంటి అమౌంట్ మొత్తం రికవర్ చేయాలి.